కరోనా నియంత్రణలో వెనకబడిన కేసీఆర్ ప్రభుత్వం కరెంట్ ఛార్జీల మోతలో మొదటి స్థానంలో ఉందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. పేదల కష్టాలంటే ప్రభుత్వానికి లెక్కలేదన్నారు ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్రరెడ్డి. కరెంట్ బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామనడం దారుణమన్నారు. కార్మికులకు జీతాలు లేవని నిరుద్యోగ భృతి ఇవ్వని ప్రభుత్వాన్ని ప్రజలు కట్ చేస్తారన్నారు. బిల్లులకు వడ్డీ వసూలు చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి వడ్డీ వ్యాపారిలా మాట్లాడుతున్నారని విమర్శించారు వంశీ చంద్రరెడ్డి. కరోనా నియంత్రణలో లాస్ట్ కరెంట్ బిల్లు వసూళ్ళలో ఫస్ట్ అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. మంత్రి గారు ఏం చెప్తారంటే అన్ని సవ్యంగా జరుగుతున్నాయి, మీరు మీ బిల్లులు కట్టండి, మీ బిల్లులు గనుక కట్టకపోతే మీ కరెంటు కట్ చేస్తామని మంత్రి గారు చెప్తున్నారు. నేను మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, మేము బిల్లులు కట్టకపోతే మా ఇంటికి సంబంధించినటువంటి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తా అని చెప్తున్నటువంటి మంత్రి, నువ్వు పోయి మీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మీ ముఖ్యమంత్రిని అడగాలి, మనము జీతాలు ఇస్తలేం కదా, ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్లకి పబ్లిక్ సెక్టర్ అలానే కాంట్రాక్ట్ బేస్ లో పనిచేసే వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇస్తలేం కదా, మరి మన ప్రభుత్వం ప్రజలు కట్ చేస్తా.